నిన్న మనకు తిరుపతి జిల్లా, నెల్లూరు, నంద్యాల, అలాగే పల్నాడు జిల్లాలో ఏలూరు జిల్లాలో వర్షాలు పడడం జరిగింది. ఏలూరు జంగారెడ్డిగూడెం, పల్నాడు పిడుగురాళ్ళ, అలాగే నంద్యాల నాగలాపురంలో జలదుర్గంలో 10 మిల్లీమీటర్లు, నెల్లూరు నగరంలో 22 మిల్లీమీటర్లు, తిరుపతి మైపూడిలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఈరోజు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మనం నిన్న తక్కువగా ఉంటాయనుకున్నాం, అలాగే కూడా మనకు వర్షాలు పడడం జరిగింది. ఆకాశం మేఘావృతమై కనిపించడం మనం నిన్న గమనించాము. కానీ ఈరోజు నిన్నటికంటే ఈరోజు ఎక్కువ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు మనకు 21, 22, 23, 24 తారీఖులలో వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా కొన్నూరు, అలాగే బాపట్ల జిల్లా బాపట్ల, మనం చూసిన గుంటూరు బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఈ 2 జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లాలో కూడా పిడుగురాళ్ళ వైపు, అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మిర్యాలగూడ వైపు కానీ, కొత్తగూడెం పరిసర ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలు, అలాగే వరంగల్ పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించే అవకాశాలు. ముఖ్యంగా మాచర్ల పరిసర ప్రాంతాలు, మాచర్ల, వినుకొండ, త్రిప్రాంతకం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తాను. అలాగే మనం గమనించినట్లయితే పిడుగురాళ్ళ, అద్దంకి, నర్సరాపేట పరిసర ప్రాంతాల్లో, చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మనకు ఈరోజు మధ్యాహ్న సాయంత్రం సమయంలో పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కంటే రేపు ఇంకా విస్తారంగా వర్షాలు మనకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి గమనించినట్లయితే వినుకొండ, మాచర్ల, త్రిప్రాంతకం మధ్య పరిసర ప్రాంతాల్లో కాస్త విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మిర్యాలగూడ, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోకి రాత్రి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించే అవకాశాలు, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, అలాగే కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు పడేందుకు అవకాశం రాత్రి అర్ధరాత్రి సమయం, అలాగే 22 తారీఖు ఉదయం సమయంలో వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అదే సమయంలో వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నాయి. పగటి సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మనం ఒకసారి టెంపరేచర్ చూసినట్లయితే నెల్లూరు 29 డిగ్రీలు, ఒంగోలు 26 డిగ్రీలు, హైదరాబాద్ 31 డిగ్రీలు, ముంబై 37 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అత్యధికంగా మనకు కనిపిస్తుంది. ముంబైలో మనం చెప్పినట్లయితే 24 నుంచి 26 తారీఖు మధ్యలో ఉండే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ముంబైలో వర్షాలు పడే అవకాశం. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మన వాతావరణం గమనించినట్లయితే ఈరోజు కంటే రేపు వర్షాలు కాస్త పెరిగే అవకాశాలు, ఎక్కువ జిల్లాలు ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా 22 తారీఖు చూసినట్లయితే ప్రకాశం జిల్లాలోకి వర్షాలు ప్రవేశించి రాత్రి అర్ధరాత్రి సమయం, అంటే మనకి 21 రాత్రి నుంచి కూడా ప్రకాశం జిల్లా అక్కడక్కడ వర్షాలు ఉండడం, 22 తారీఖు ప్రకాశం, అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిన్న మనకు చాలా తక్కువ ఉన్న వర్షాలు చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు పడటం జరిగింది ప్రకాశం జిల్లాలో. ఇంకా మనం గమనించినట్లయితే శ్రీకాకుళం, అలాగే విజయనగరం, అనకాపల్లి పరిసర ప్రాంతాలు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ, కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కూడా వర్షాలు మనకు ముఖ్యంగా ఏంటంటే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలు ఈ జిల్లాల్లో ఈరోజు వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలకు వర్షాలు విస్తరించే అవకాశం. కానీ రాత్రి అర్ధరాత్రి సమయానికి కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్న సాయంత్రం సమయంలో నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. సూర్యాపేట పరిసర ప్రాంతాలు, నల్గొండ, అలాగే మన పల్నాడు జిల్లాలో మధ్య భాగంలో ఎక్కువ వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సూర్యాపేట, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మనకు 21, 22 తారీఖు జరిగే జరగబోయేది. కానీ 23, 24 తారీఖులలో ప్రకాశం, అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లోకి వర్షాలు విస్తరించే అవకాశాలు, ఆ తర్వాత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 23, 24 తారీఖులలో బళ్ళారి వైపు, అలాగే రాయచూరు, సింధనూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతం మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో 23, 24 తారీఖులలో వర్షాలు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తుంది. 22, 23 తారీఖులు ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ప్రకాశం జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో కూడా మనకు 22, 23 తారీఖులలో వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి 25 తారీఖు వరకు కూడా వర్షాలు అక్కడక్కడ కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 24, 25, 26 తారీఖులలో, అదే సమయంలో మహారాష్ట్రలో కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో కూడా 24, 25, 26 తారీఖులలో వర్షాలు పడేందుకు మనకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ మనం అందిస్తూనే ఉన్నాం. ఇక రైతులు, మనం గమనించినట్లయితే పంట పొలాలు మనకు
పంట చేతికి వచ్చే అవకాశం కృష్ణా జిల్లాలో వరి పంట విపరీతంగా చేతికి అంది పోసుకోవడానికి ఎక్కువగా రైతులు కూడా కొన్ని చోట్ల పోసుకున్నారు, కొన్ని చోట్ల కోయటానికి సిద్ధంగా ఉంది. తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం. అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాలకు కోసం ఎదురు చూస్తున్న రైతులు గమనించినట్టయితే ఈ చివర పంట అంటే సొత్త ఆల్రెడీ కోసారు. మనం గత వీడియోలో కూడా చూపించడం జరిగింది సొత్త కంకులు కూడా ఎలా ఉంటాయి దాని గురించి. ఆ సొత్త కంకులు నేను క్లియర్ చూపించడం జరిగింది. కానీ కంకులు పట్టడం చాలా వరకు అయిపోయింది, 90% అయిపోయినట్టే పూర్తిగా. కానీ చివరగా మినుము అలాగే ఈ ఉలవ అనేది పంట కొంతంగా ప్రకాశం జిల్లాలో ఉంది. అది చివరి దశలో వర్షం చాలా అవసరం. కానీ ఈ వర్షం వాళ్ళకి చాలా ఉపయోగపడే అందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఒకవైపు వరి పంట ఈ దెబ్బతింటున్న మా ఒకసారి ఆలోచిస్తుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో వర్షాధారణకు ఆధారపడిన రైతులు ఎంతో ఆశాజనకంగా ఈ వర్షం కోసం ఉపయోగంగా చూస్తున్నారు. అలాగే మనకు రానున్న రోజుల్లో మనకు ఈ వర్షాలు మనకు 26వ తారీఖు వరకు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు వర్షాలు చాలా తక్కువ ఉండే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనకు 26వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణ అలాగే కర్ణాటక మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. గాలులు మనం గమనించినట్లయితే నిన్న మనకు తక్కువగానే మనకు గాలులు వేయటం తక్కువగానే జరిగింది. కానీ మధ్యాహ్న సాయంత్రం సమయంలో ఈరోజు కృష్ణ అలాగే ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో పరిసర ప్రాంతాలతో పాటు నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంది. కానీ మనకు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు మచిలీపట్నం అలాగే రేపల్లె గుంటూరు నుంచి బాపట్ల మధ్య అంటే పొన్నూరు గుంటూరు చేపలూరు పొన్నూరు పరిసర ప్రాంతాలు అలాగే పత్తిపాడు వైపు కూడా ఉరుములు మెరుపులు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కానీ వర్షాలు పడే కనుక ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మాచర్ల త్రిపురాంతకం పిడుగురాల పరిసర ప్రాంతాలకు మిర్యాల కూడ పరిసర ప్రాంతాలు ఆ రేట్లు కూడా కాస్త ఉరుములు మెరుపుండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ అద్దంకి పరిసర ప్రాంతాలు ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు మనం గమనించినట్లయితే చేమకుర్తి కుదిలి పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడేందుకు అవకాశం ఉంది. తప్పకుండా అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. అలాగే సాయంత్రం రాత్రి సమయం వరకు మనం ఇప్పుడు ఈ వర్షాలు పడే అవకాశాలు, తర్వాత రాత్రి అర్ధరాత్రి సమయానికి ప్రకాశం జిల్లాలోకి వర్షాలన్నీ వ్యాపించే అవకాశం. ఆ తర్వాత 22వ తారీఖు నుంచి ప్రకాశం జిల్లాలో వర్షాలు 22, 23 తారీఖులు కూడా కొనసాగే అవకాశాలు నంద్యాల కర్నూలు ప్రకాశం జిల్లాలో ఉంది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడేందుకు 22వ తారీఖు నుంచి కూడా మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. తప్పకుండా ఈ వర్షాలు అయితే కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశాలు, వర్షపాతం నమోదు కూడా ఎప్పటికప్పుడు మనం అందిస్తూనే ఉన్నాం. అప్డేట్ అనేది చూస్తూ ఉన్నాం.